తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాల్ని ప్రైవేటీ పరం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఈ విషయాన్ని తెలిపారు రీసెంట్గా ఆయన విలేకరులతో మాట్లాడారు ఆయన ఏమన్నారో యాజ్డీస్గా చెబుతా వినండి సామాన్యులు శుభకార్యాలు ఇతరత్ర పవిత్రమైనటువంటి క్రతువులు నిర్వహించుకోవడానికి వారికి రాష్ట్ర వ్యాప్తం అందుబాటులో ఉన్నది టీడీడీ కళ్యాణ మండపాలు మాత్రమే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నూట ఏడు వరకు ఉన్న కళ్యాణ మండపాన్ని ప్రైవేటు పరం చేస్తే వాటి అద్దెలు ఇతరత్ర నిర్వహణ ఛార్జీలు పేదలు సామాన్యులు భరించగలరా లక్షలాది రూపాయలు చెల్లించగలరా టీటీడీ కళ్యాణ మండపాలు శిథిలావస్థకు చేరడానికి కారకులు ఎవరో కారణం ఏంటో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తెలియదా కళ్యాణ మండపాలను ప్రైవేటు పరం చేస్తే వాటిని దక్కించుకున్నవారు వాటిని సరిగ్గా నిర్వహిస్తారా అనే ప్రశ్నకి టీటీడీ ఏం సమాధానం చెప్తుంది మద్యం మాంసాలకు తావు లేకుండా కళ్యాణ మండపాన్ని ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తారనుకోవడం మూర్ఖత్వం అవుతుంది డబ్బులు కోసం విచ్చల విడిగా కళ్యాణ మండపాలు నిర్వహిస్తే తిరుమలేశుడి పవిత్రత దెబ్బ తినదా అని ప్రశ్నిస్తున్నాం కళ్యాణ మండపాలను బాగు చేయడానికి వాటిని సమర్థంగా నిర్వహించడానికి టీటీడీ వద్ద డబ్బులు లేవా లేక నిర్వహణకు అవసరమైనటువంటి సిబ్బంది లేరా అని ప్రశ్నిస్తున్నాం వైవి సుబ్బారెడ్డి టీటీడీ చేప అయినప్పటి నుంచి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు గతంలోనేమో తమిళనాడులోని స్వామివారి భూముల్ని తెగనమ్మడానికి ప్రయత్నం చేశారు హిందూ ధార్మిక సంస్థలు భక్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో సదర్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు ఇప్పుడేమో కళ్యాణ మండపాల ప్రైవేటీకరణ చేయడం గురించి చేతకాని వారు తక్షణమే తమ పదవుల నుంచి దిగిపోతే కాపాడు వారు పదవుల్లోకి వస్తారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా సుబ్బారెడ్డి నిర్ణయాలు ఉన్నాయంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు ఇంకా టోల్ గేట్ ధరలు పెంచారని భక్తుల గదులు అద్దెలు పెంచారని లడ్డు ప్రసాదం ధరలు పెంచారని ఇవేనా మీ నిర్ణయాలంటూ ప్రశ్నించారు భక్తులు స్వామివారికి విరివిగా సమర్పించే కోట్లాది రూపాయల సొమ్ము బ్యాంకుల్లో ఉంది దాని మీద వచ్చే వడ్డీతో స్వామివారి ఆస్తులను కాపాడుకుని నిర్వహించుకోవచ్చు ఆ పని కూడా చేయకుండా ఇప్పుడున్న పాలక మండలి చేత కావట్లేదు ఆఖరికి వైవి సుబ్బారెడ్డి తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా అందించే అన్న ప్రసాదాన్ని కూడా ఖరీదు కట్టాలని చూశారు ఉచితంగా భక్తుల కడుపు నింపితే వస్తుందని భావించారేమో గానీ దానికి కూడా నిర్ణీత రుసుమును నిర్ణయించారని చూశారు దాని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అబ్బాబ్బా లాంటిది ఏమీ లేదని సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు అంటూ ఆయన ప్రసాద్ మండిపడ్డారు